తెలంగాణ ఆయిల్ ఫామ్ మొబైల్ యాప్ వెబ్ పోర్ట్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో కలిసి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు బీఆర్కేఆర్ భవన్లో భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచెల రామకృష్ణారెడ్డి రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు ఉద్యానవన శాఖ కమిషనర్ హనుమంతరావులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ సాగు పథకం అమల్లో సౌలభ్యం పారదర్శకత కొరకై ఈ మొబైల్ యాప్ వెబ్పోర్ట్లను ప్రారంభించడం జరిగిందని పేర్కొన్నారు ఆయిల్ ఫామ్ పథకం అమల్లో భాగస్వాములైన రైతులు రాష్ట్ర జిల్లా స్థాయి ఉద్యానవన శాఖ అధికారులు ఆయిల్ ఫామ్ కంపెనీలు నర్సరీ ఇన్ఛార్జీలు ఈ మొబైల్ యాప్లో ఉంటారని పేర్కొన్నారు ఆయిల్ ఫామ్ సాగు చేపట్టిన భూమి విస్తీర్ణం పంపిణీ చేసిన మొక్కలు అంతర పంటలు పంటల కొరకై అందించిన రాయితీ తదితర వివరాలు ఈ మొబైల్ యాప్ లో ఎప్పటికప్పుడు నమోదు చేయడం జరుగుతుందని మంత్రి వివరించారు రాష్ట్రంలో ఇరవై లక్షల ఎకరాల్లో ఫామ్ ఆయిల్ సాగు చేపట్టేందుకు ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించిందని మంత్రి తెలిపారు ఈ పథకం అమలుకై ప్రభుత్వం మొదటి విడతగా నూట ఏడు పాయింట్ నాలుగు మూడు కోట్లు విడుదల చేయగా దీనిలో ఎనభై రెండు కోట్లను రైతులు కంపెనీలకు రాయితీగా అందించడం జరిగిందని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు ఆయిల్ ఫామ్ మొక్కల పెంపకంలో యాజమాన్య పద్ధతులు అంతర పంటల సాగు సూక్ష్మ సేద్యం కొరక ఎకరానికి రాయితీలుగా అందిస్తున్నామని చెప్పారు ప్రస్తుతం పదిహేను వేల ఏడు వందల పది మంది రైతులు అరవై ఒక్క వేల రెండు వందల డెబ్బై ఏడు ఎకరాల్లో చేపట్టారని తెలిపారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో రాష్ట్రంలో రెండు లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేపట్టేందుకు లక్ష్యంగా నిర్ణయించామని వెల్లడించారు దేశంలో వంద లక్షల మెట్రిక్ టన్నులకు పైగా పామాయిల్ డిమాండ్ ఉండగా ప్రస్తుతం రెండు పాయింట్ తొమ్మిది సున్నా లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి మాత్రమే ఉందని వివరించారు దేశంలో ఫామాయిల్ రంగంలో స్వయం సమృద్ధి సాధించాలి అంటే అదనంగా డెబ్బై లక్షల ఎకరాల విస్తీర్ణం అవసరమన్నారు తెలంగాణ రాష్ట్రంలో సుమారు మూడు పాయింట్ ఆరు ఆరు లక్షల టన్నుల ఫామాయిల్ అవసరం కాగా ప్రస్తుతం యాభై రెండు వేల ఆరు వందల అరవై ఆరు టన్నుల ఉత్పత్తి మాత్రమే జరుగుతుందని తెలిపారు నూనె గింజల పంటల్లో పామాయిల్ ఎక్కువ దిగుబడిని ఇస్తుందని దాదాపు ముప్పై సంవత్సరాల వరకు ఎకరానికి లక్షన్నర వరకు ఆదాయం పొందవచ్చని వెల్లడించారు రాష్ట్రంలో పామాయిల్ మొక్కలు పెంచడం కోసం ఇప్పటి వరకు ముప్పై కంపెనీలు నర్సరీలు ఏర్పాటు చేశాయని తెలియజేశారు